హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నవీ కుక్స్ ఈరోజు వీడియోలో నేను బంగాళదుంపతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని తొక్క తీసేసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తడేం లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి మనం మరి ఎర్రగా వచ్చే వరకు ఏం ఫ్రై చేయడం అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మీకు కావాలి అంటే పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చివి అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది రిమూవ్ చేసేస్తున్నాను ఇదే ఆయిల్లో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర మిరపకాయలు రెండు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు చల్లారినివ్వాలి ఇప్పుడు బౌల్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది వేయించి పౌడర్ చేసుకున్న మెంతుల పొడి హాఫ్ స్పూన్ ఆవాల పొడి వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఒక పది వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి అవి యాడ్ చేస్తున్నాను నిమ్మకాయలు రెండు మీడియం సైజు తీసుకొని అవి జ్యూస్ తీసి అవి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా అది చల్లారిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ బంగాళదుంప పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నిలవ కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్